హన్మకొండ జిల్లా పరికాల నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా జరిగింది. ఇనగామ వెంకట్రామరెడ్డి కొండామురళి వర్గీల మధ్య ఘర్షణలు తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై కొండ చిత్రం లేదని కొండా వర్గీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేజ్ పైకి దూసుకెళ్లారు. వెంటనే ఇనుగాల ఫ్లెక్సీని తొలగించాలని కొండా వర్గం నాయకులు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ రవీంద్ర ఉత్తమరావు ధాల్వి చూస్తూ ఉండగానే సమావేశ మందిరం ఇనుగాల వర్సెస్ కొండా నినాదాలతో మారుమోగిపోయింది. ఘర్షణలు తలెత్తడంతో ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ పిసీసీ డెలిగేట్స్ జిల్లా అధ్యక్షులు ముఖ్య నాయకులంతా స్టేజ్ దిగి మీటింగ్ ను రద్దు చేసుకొని వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇరు వర్గాలు ఒకరంటే ఒకరు నినాదాలు చేసుకుంటూ బయటికి రాగా అగ్రంపాడు జాతర ప్రాంగణమంతా దద్దరిల్లింది. కొండ అభిమానులు అన్నా మీసం తిప్పండి అనగానే కొండ మీసం మెలివేస్తూ అభిమానులకు అభివాదం చేశారు. అది తట్టుకోలేని ఇనుగాల తన కారు పైకి ఎక్కి తొడగొట్టి మీసాలు దువ్వుతూ తన అభిమానుల మధ్య రెచ్చిపోయారు. దీంతో పోలీసులు కలగజేసుకుని కొండ మురళికి నచ్చజెప్పి సభా ప్రాంగణం నుంచి బందోబస్తు మధ్య బయటకు పంపించారు.